ఎక్కడైతే మీరు అసలు చేయడానికి అవకాశం లేని చోట ఒకవేళ చేస్తే గీస్తే ఎక్కడ చేయాలా పోలింగ్ బూత్ లో చేయాల్సిన చోట అక్కడ నిక్షేపంగా నేను బ్రహ్మాణంగా యు ఆర్ దేర్ యువర్ రిప్రజెంటేటివ్ ఇస్ దేర్ ఆపచ్చు ఎవరన్నా వస్తే ఆపగలరుడు కూడా తెలిసి కూడా ఎవడో తలకాయ ఉన్నాడు బస్సులు వేసుకుని వేరే ఊరు నుంచి వస్తారా ఏమన్నా చిన్న పల్లెలోనో ఎవరు లేని చోట క్వశ్చన్ చేయలేని చోట ఎవడన్నా ప్రయత్నం చేసినాడు లోకల్ వాడంటే ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు కానీ అర్బన్ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి బస్సులు పెట్టి తెచ్చి ఎవడన్నా చేస్తాడా నువ్వు చేస్తావు నీకు అలవాటు ఉంది కాబట్టి అలాగే తిరుపతిలో ఎవరెవరు ప్రయాణికులు కనపడినా దబాయించేసి దానికి ఒక విజువల్ తీసేసి అందరి మీద వేసేస్తున్నావు సో పోలింగ్ బూత్కు పోయి ఎవరన్నా పట్టుబడడానికి అవకాశం తప్పించుకొని ఓటు వేయడానికి మినిస్క్యూల్ అవకాశం అందరు నిద్రపోతుండాలి ఏజెంట్లందరూ తర్వాత ఎవరు కండక్ట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందా పోటీలో ఉన్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సిఈసి ఇండిపెండెంట్ సంస్థ కండక్ట్ చేస్తుంది ఫోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి సెంట్రల్ ఫోర్సెస్ లేవా అక్కడ దించినారు అబ్జర్వర్లు ఉన్నారు సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నాడు మొత్తం మీద ఎక్కడ కానీ చీమ చిటుక్కువన్నా లేకుంటే ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఏం జరిగినా ఇచ్చి పట్టుకోవడానికి వెబ్ క్యామ్లు పెట్టారు ఇన్ని ఇవి ఉండగా వీటిని దాటుకొని పోయి చేయగలగడం అనేది ఎవరు చేస్తారంటే డిపాజిట్ కూడా రాకుంటే ఎట్లా ఒక డిపాజిట్ తెచ్చుకోవాలి అని అంటే వీలైతే కుదిరితే నాలుగు ఓట్లు వేసుకుంటే అది ఓటు కలిసి వస్తే ఇదిగో మాకు ఇన్ని ఓట్లు అని చెప్పడానికి అవకాశము ఆ ఆశ ఉన్న తెలుగుదేశం పార్టీ చేయాల లేకుంటే దాంతో పోటీ పడుతున్న బీజేపీ చేయాల జనసేన సపోర్ట్తో చేస్తున్న పోటీ చేస్తున్న బీజేపీ మాకు అవసరమే ఉంది ముందు మరొకటి ఈయన చంద్రబాబు కల్చర్ నేను ఇంతకుముందు అన్నట్టు ఏ రోజన్నా ఆయన నోరు తెరిస్తే నిజం చెప్పడం ఉందా ఆయన అబద్ధాలు చెప్పకుండా ఏదైనా మాట్లాడిన సందర్భం ఉందా ఆయన ఎంతసేపు తాను ఎన్నికల్లో ఆ రోజు దెబ్బతిన్న ప్రతిసారి ముందే సాకులు రెడీగా చేసుకుని పెట్టుకుంటారనే విషయం ప్రతిసారి తెలుస్తుంది రీసెంట్ పాస్ 2019లో ఏకంగా అప్పుడు అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన మీదకి అటాక్ పోయినంత పని చేస్తారు ధర్నాలు చేస్తారంటాడు 2019 ఎలక్షన్లో ఈవీఎంలు ఏదో గందరగోళం జరుగుతుంది అంటాడు పోతానని తెలుసు కాబట్టి అయిపోయింది టపా కట్టేస్తున్నామని తెలుసు కాబట్టి ఈవీఎంల మీద పెట్టారు ఆ రోజు ఈవీఎంల మీద పెడతారు మున్సిపల్ ఎన్నికలు జరిగి బ్యాలెట్ పేపర్లు అయితే దానిలో గుద్దుకున్నారంటాడు ఆ రోజు ఈవీఎంలు ఏది ఉంటే లేకపోతే బ్యాలెట్ పేపర్లు నిన్న మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ కాబట్టి గుద్దుకున్నారని అంటాడు ఈరోజు మళ్ళీ ఇది మొదలు పెట్టారు కొత్త పాట దొంగ ఓట్లు దానికోసం అని చెప్పి ఇది చాలా అన్యాయము అన్యాయంగా దుర్మార్గము అత్యంత హేయమైన చర్య దానికి పాల్పడుతున్నాడు ఒక్కసారి మేమే చేశామని ఆయన ఆరోపణ చేస్తున్నారు కదా ఎందుకు చేయాలి ఏమైనా నిన్న పంచాయతీ ఎన్నికల్లో 80% పైన మార్కులు వచ్చాయి నీకు అలవాటు ఉంది మేము ఫోటోలు పెట్టి ఛాలెంజ్ చేశాం ఇదో వీళ్ళు మా వాళ్ళు కండువాలేసి వీళ్ళల్లో ఎవరు కాదో చెప్పు స్వామి అని అడిగాం రాలా పైగా టపాకాయలు కలుసుకున్నారు ఆ వచ్చిన 10% 15% దానికి 40% అని క్లెయిమ్ చేసి టపాకాయలు కలిసి కెమెరాలతో ఫోటోలు తీసుకుని అబ్బా ఆయన ఈ పత్రికలు ఉన్నాయి కదా ఆ మీడియాలో వాటిలో పెట్టించుకున్నాడు ఎందుకంటే గుర్తు లేదు కాబట్టి మున్సిపల్కి వచ్చేసరికి గుర్తులు ప్రాబ్లం ఉంది కదా ఎందుకు వచ్చినా కూడా వాటిలో ఇది చేసేసరి దాని నుంచి దాటుకొని అక్కడేదో కొంచెం ఆశ పెట్టుకుంది కాలేదు ఇంకా అక్కడ కిక్కురు మనకుండా సైలెంట్గా ఉన్నాడు ఎంపీటీసీలకు వచ్చేసరికి అసలు బహిష్కరిస్తున్నప్పు అన్నాడు మళ్ళీ ఏమన్నంటే మేము చెప్పినా వినకుండా మా వాళ్ళు పోటీ చేస్తేనే చూడు ఎంత బాగా పోటీ చేశారని అక్కడ ఒక పాట అనుకున్నాడు మొత్తం ఈయన గ్రాఫ్ చూస్తే మాటలన్నీ కానీ అదేదో పాలిగ్రాఫ్ టెస్ట్లో పెట్టి వాళ్ళని పండబెట్టాడు ఆయన అది ఇచ్చి పెడితే అసలు స్ట్రైట్ వస్తే ఆయన మనసులో మాట ఆ రోజు రాసుకునేటట్లు వస్తాయో తన నమ్మిన సిద్ధాంతాలు కానీ ఎంత చండాలమైనవో ఇప్పుడు కూడా మొత్తం వస్తాయి ఎట్లా స్కీమ్ చేశారు ఎట్లా ప్లాన్ చేశారు నన్ను అడిగితే ఆయన కంటిన్యూస్ ఒకటి ఏదైనా ఎక్కించాలనుకుంటా ఎప్పుడే నిజం వేరే రకంగా వస్తుంది ఇది ఇది కాక అదేదో వాస్తవం వస్తుంది ఈ రాష్ట్రం కర్మగాలే ఆయన కొడుకు అట్లే తయారైనాడు ఆయన ఇది ఇదేది చిన్నప్పటి నుంచి ఇది నేర్పిస్తే ఇవి కాక ఏమొస్తాయి తనకైనా అయ్యా జనం లేకపోయి ఏదైనా నాలుగు చేసి మంచి పనులు చేసావు లేకుంటే ఏదైనా లోపాలు ఉంటే వాటిని చూపి మేము ఇట్లా చేసామని చెప్పి నీకు చెప్పి ఏం చేసావో చెప్పుకోవడానికి లేదు
మళ్ళీ ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను తప్ప ఇంకా అంతకుమించి నీకు ఇంకోటి లేదు. అలాగే ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఈ పొరపాటు ఏదైనా ఉందని చెప్పడానికి ఏం కనపడకపోయేసరికి ప్రతిరోజు అబద్ధాలు, అబద్ధాల్లో కూడా ఈ సాకులు ఎత్తుక్కునేవి వాటిని ఎస్టాబ్లిష్ చేసేయడానికి చేసే ప్రయత్నాలు. అందులో ఈరోజుది అత్యంత హేయమైంది. ఎందుకంటున్నామంటే ఈ ప్రాసెస్లో తాను చేస్తున్నది ఏది, ఈసీకి ఫోన్లు చేసి ఇది చేసేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను అవమానిస్తున్నాడు. ఒక డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని భంగం కలిగించే రకంగా, విషియేట్ చేసే రకంగా ఆయన పార్టీ, ఆయన వెనకముడే నాయకులు దాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు ఈరోజు. ఇక మా ఇష్యూకి వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అన్నట్టు తిరుపతిలో తీసుకున్నా కూడా ఆయనకు లెక్కలు తెలియవా, మీకు తెలుసు, మీడియా అందరికీ తెలుసు. నిన్న జరిగినవి నాకు గుర్తుండి 27 డివిజన్లలో జరిగినట్టుంది ఎన్నిక. ఒక 21 డివిజన్ ఎంతో యునానిమస్ అయినట్టుంది, 27 డివిజన్లు జరిగినట్టున్నాయి. 29,000 మెజారిటీ వచ్చింది నిన్న మున్సిపల్ ఎన్నికల్లో. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో 49 గాను ఒకటి ఆగినట్టుంది, 50 గాను ఒకటి ఆగినట్టుంది. 49లో 50% పైన దాంట్లో 30,000 మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో 800 మెజారిటీతో మా అభ్యర్థి అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నెగ్గితే 800 పైచిలకు దీంతో. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అంటే 20 గడిచాక జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాక తిరుపతిలో సగం డివిజన్లలో ఎన్నిక జరిగితే వచ్చిన మెజారిటీ 30,000. మీరు ఎట్లా ఏది చేసినా ఆ పోలింగ్ అన్నా జరిగితే, పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అన్నా జరిగితే, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జరిగితే 50,000 to 60,000 అక్కడ మాకు మెజారిటీ వస్తుంది. ఏమి కర్మ పట్టింది మాకు బయట నుంచి బస్సులు వేసుకొని పెద్దిరెడ్డి గారికి అక్కడ కూర్చున్న వాళ్ళకైనా ఆయనకి ఏం పని బాట లేదా, ఏమంత చిలుము ఇది ఎక్కువైందా డబ్బులు, ఎవడో బస్సులు పెట్టేసి ఓటర్లు నెక్కించుకొని వచ్చేసి ఈడేదో చేసి ఇక్కడ దించి ఈ నుంచి పోయి తీసుకెళ్ళి ఒక కుట్రపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమే ఉంది. మా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి 70% పైగా ఓటర్లు ఉన్నారు, అది నికార్సా నిజము. నిన్న మొన్న రుజువైంది, ఈరోజు తెలుస్తుంది. యథావిధ ఏమైనా జరిగితే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలింగ్ పర్సంటేజ్ కొంత తేడా ఏమైనా ఈ రకరకాల కారణాల వల్ల, ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల తేడా వస్తే రావచ్చు, దాన్ని పెంచడం ఎట్లా అని మేము అంటున్నాం. అక్కడ లేకపోతే కదా మనుషులు, అక్కడ లేకపోతే కదా బెనిఫిట్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల బెనిఫిట్స్ పొందని వాళ్ళు అక్కడ లేకపోతే కదా, అక్కడ లేకపోతే కదా ఈ 70% మాకు పోయి పాజిటివ్ ఉన్న ఓటర్లు, అక్కడ లేకపోతే కదా నిన్న రుజువు కనపడకపోతే కదా మేమేమైనా అట్లా అనుకోవడానికి, ఒకవేళ లాజిక్ ఆర్గ్యుమెంట్ కోసమైనా అనుకోవడానికి ఒక్కడి నుంచి తెచ్చి ప్రయత్నం చేయాలని. అక్రాస్ ది స్టేట్ ఇది అదే లేకుండా, అక్రాస్ ది స్టేట్ అర్బన్ రూరల్ తేడా లేకుండా మొత్తం ఓటర్లలో 70% పైగా, 70-80% మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కంటిన్యూస్ బ్లెస్సింగ్స్, ఏ అవకాశం వచ్చినా మేము ఇస్తాం, బ్లెస్సింగ్స్ ఇస్తాం అనేది ఓపెన్గా చూపుతూనే ఉన్నారు. ఇంకా ఏం పట్టింది మా కర్మ ఇక్కడ దిక్కుమాలని ఆలోచనలు చేయడానికి? అలాంటి దిక్కుమాలని ఆలోచనలు చేయాల్సింది చేసేది మీరు. ఇలాంటి పనికిమాలిన చెత్త ఆలోచనలు అసలు రావడం అంటూ జరిగితే మీకే వస్తాయి. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు, ఏమైనా చేస్తారు అనేది గతంలో రుజువు చేశారు. అది ఒక సమన్వయంతో చేస్తారు. విచిత్రం ఏమంటే ఈయన వరుస పెట్టి ఈయన పార్టీ సిఈసికి సీఈఓకి లెటర్లు కొట్టడం ఏంది, పొద్దున్న లేయగానే ఆ మీడియా ఎల్లో మీడియా వాళ్ళందరూ తిరుపతిలోనే అడొచ్చి పడడం ఏంది, దారిపోయి బస్సులోనే ఆపి అందరినీ దబాయించి అడగడం ఏంది, అందులో కొంతమందిని వీళ్ళే తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి ఈ పేర్లన్నీ చెప్పించి దాన్ని పేరు ఏం పేరు అలానా మీ నాన్న పేరు ఏదో వాళ్ళే తెచ్చిన వాళ్ళు ట్రైన్డ్ ఇది అవి షూట్ చేయడం అనేది, ఇంక రిపీటెడ్గా కొట్టు వాటిని ఛానల్ వాళ్ళ ఛానల్స్ వాటికి, మళ్ళీ సిఈసికో ఈసీకో ఇక్కడ సిఈఓ కంప్లైంట్లు ఇవ్వడం. ఇంకా ఆఖరికి వచ్చేసరికి ఏమవుతుందంటే రేపు చెప్పదలుచుకున్నది ఆయన ఇప్పుడే చెప్పేశాడు, ఏ సాకు మీద తాను తప్పించుకోవాలనుకుంటున్నాడు.